ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? శివబాబా చెప్తున్నారు, ఆత్మలో బలం నింపుకొని 16 కళా సంపూర్ణులు కావాలి. ఇదే సంపూర్ణ స్థితి. 16 కళా సంపూర్ణులు అంటే వారు ఏ కర్మ చేసినా ప్రతీ కర్మ కళ సమానంగా ఉంటుంది. కొందరిలో ఏడ్చేవారిని నవ్వించే కళ విశేషంగా ఉంటుంది. కొందరిలో శుభ్రత యొక్క కళ ఉంటుంది. కొందరిలో బుద్ధి చతురత యొక్క కళ ఉంటుంది. కొందరిలో లేవటం కూర్చోవటంలో కళ ఉంటుంది. చూసే కళ ఉంటుంది, నడిచే కళ ఉంటుంది. ప్రతి నడవడిక కళ రూపంలో ఉండాలి. వారినే 16 కళా సంపూర్ణులు అంటారు. సదా మేము స్టేజ్పై ఉన్నాము అని భావించండి. ప్రతి కర్మ కళ రూపంలో ఉన్నప్పుడు వారి గుణాలకి మహిమ జరుగుతుంది. శ్రేష్ఠ ఆత్మలైన మీ ప్రతీ కర్మపై చాలా ధ్యాస ఉండాలి. మీ యొక్క ప్రతీ కర్మ కళ రూపంలో పూజింపబడుతుంది. పెద్ద పెద్ద మందిరాలలో దేవతలు లేపటం, నిద్రపెట్టడం, ఆహారం పెట్టడం, ఇలా ప్రతీ కర్మకి దర్శనం ఉంటుంది. ప్రతీ కర్మ కళ రూపంలో చూపించిన కారణంగా ఆ విధంగా స్మృతి చిహ్నం నడుస్తుంది. సాకార బాబా నిద్రపోవటంలో కూడా కళ ఉండేది. 16 కళా సంపూర్ణులు అవ్వటం ద్వారా ధారణ స్వతహాగా జరుగుతుంది. ఓం శాంతి.